అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? ఈరోజు కథ పేరు రష్యా విజ్ఞాని. ఇక కథలోకి వెళితే, రష్యా దేశంలో ఒక గొప్ప విజ్ఞాని ఉండేవాడు. ఆయన తన ప్రయోగశాలలో ఎల్లప్పుడూ ఏదో ఒక పరిశోధనలో తలమునకై ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి ప్రముఖులు కొందరు ఆయనను చూడటానికి వచ్చారు. ఆ ప్రముఖులు విజ్ఞానితో, మన ఊళ్ళో ఫలానా రోజున సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఒక ముఖ్య కార్యక్రమం ఘనంగా జరపాలని నిశ్చయించుకున్నాం. ఆ కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా విచ్చేయాలని విన్నవించుకుంటున్నామని చెప్పారు. వారి విన్నపాన్ని విన్న విజ్ఞాని, నేను సదా నా ప్రయోగశాలలో ఏదో ఒక వైజ్ఞానిక పరిశోధనలో మునిగిపోయి ఉంటాను, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలలో నేను పాల్గొనలేను అని నిర్మోహమాటంగా చెప్పాడు. కాని ఆహ్వాన సంఘ సభ్యులు ఆయనను అంత తేలికగా వదిలేటట్లు కనిపించలేదు. వారు ఆయనను మరీ మరీ బలవంతపెట్టి తాము తలపెట్టిన ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాగోలా సమ్మతింపజేశారు. వాళ్ళు అంతగా బలవంత పెట్టడం మూలంగా మరో దారి లేక ఆ విజ్ఞాని వాళ్ల విన్నపానికి తల ఒగ్గాడు. కార్యక్రమం జరిగే ఆ ఫలానా రోజు రానే వచ్చింది. విజ్ఞాని అలవాటు ప్రకారం ఆ రోజు కూడా ప్రయోగశాలలో తన పరిశోధనలో లీనమై ఉన్నాడు. హఠాత్తుగా ఆయనకు తాను పాల్గొనడానికి సమ్మతించిన కార్యక్రమానికి వెళ్లాలన్న విషయం జ్ఞాపకానికి వచ్చింది. అప్పటికే సమయం సాయంత్రం 6 గంటలయ్యింది. 6 గంటలకు కార్యక్రమం జరిగే చోట ఆయన ఖచ్చితంగా ఉండాలి. ఆ కార్యక్రమం గురించి ఆయన పూర్తిగా మర్చిపోయాడు. దాన్ని గురించి జ్ఞాపకం రాగానే ఆయన హడావిడిగా పరిశోధనాశాల నుండి బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఆయన కాస్త దూరంలో ఒక గుర్రపు బండి నిలబడి ఉండటం చూశాడు. దానిలో హడావిడిగా ఎక్కి కూర్చున్నాడు. ఓ, త్వరగా బండిని పోనివ్వు, త్వరగా బండిని పోనివ్వు అని చెప్పి మళ్లీ తన వైజ్ఞానిక పరిశోధన గురించి ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడు గుర్రబండివాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అని విజ్ఞానిని అడిగాడు. అలా బండివాడు అడగటం తన వైజ్ఞానిక పరిశోధనల గురించి ఆలోచనల్లో లీనమైన విజ్ఞాని చెవుల్లో పడలేదు. ఆయనకు బండివాడు ఏదో అడుగుతున్నాడని మాత్రం లీలగా అర్థమైంది. బండివాడి మాటలు ఏవీ వినిపించుకోకుండా విజ్ఞాని మళ్లీ, ఏది మాట్లాడుకు, త్వరగా బండిని పోనివ్వు అని బండివాడితో చెప్పి మళ్లీ తన వైజ్ఞానిక పరిశోధన గురించి ఆలోచనల్లో లీనమయ్యాడు. గుర్రబండి కొంత దూరం వెళ్ళింది. అప్పుడు మళ్లీ బండివాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అని విజ్ఞానిని మళ్లీ అడిగాడు. విజ్ఞాని ఏదో ఆలోచిస్తూనే, సమయం అట్టే లేదు, త్వరగా బండిని పోనివ్వు, త్వరగా బండిని పోనివ్వు అంటూ బండివాడిని తొందరపెట్టాడు. బండివాడు కిమ్మనకుండా విజ్ఞాని ఆదేశించినట్లు బండిని వేగంగా పోనివ్వసాగాడు. మధ్య మధ్య బండివాడు విజ్ఞానితో, అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూనే ఉన్నాడు. కాని విజ్ఞాని తన ఆలోచనల్లోనే ఉండిపోయి త్వరగా బండి పోనివ్వు అని మాత్రం ముక్తసరిగా జవాబివ్వసాగాడు. ఈ తీరులో గుర్రబండి చాలాసేపు పయనించింది. విజ్ఞాని ఒక రకంగా తన ఆలోచనల్లో నుండి విడవడ్డప్పుడు ఆయన ఫలానా చోటు పేరు చెప్పి ఆ చోటుకు వచ్చేశామా అని బండివాడిని అడిగాడు. అందుకు బండివాడు, మీరు బండిలో ఎక్కి కూర్చోగానే త్వరగా బండిని పోనివ్వు, త్వరగా బండిని పోనివ్వు అని మాత్రమే చెప్పారు, ఎక్కడికి వెళ్లాలో చెప్పనే లేదు.
బండి బయలుదేరినప్పటి నుండి నేను మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్ళాలి అని మిమ్మల్ని నేను అడుగుతూనే వచ్చాను. కాని మీరు నా ప్రశ్నను వినిపించుకోకుండా త్వరగా బండిని పోనివ్వు, త్వరగా బండిని పోనివ్వు అని మాత్రమే చెబుతూ వచ్చారు. ఇప్పుడే మీరు చోటు పేరు చెప్పి ఆ చోటుకు వచ్చేసామా అని అడిగారు. మీరు చెప్పిన చోటుకు మనం రాలేదు. ఎక్కడికి వెళ్లాలో ముందే చెప్పకుండా ఇప్పుడు మనం వెళ్ళవలసిన చోటు వచ్చేసిందా అని అడిగితే ఆ చోటు ఎలా వస్తుంది అని బండివాడు ఆయనే అడిగాడు. ఈ విధంగానే జీవితంలో ఎటువంటి ఉన్నత లక్ష్యము లేకుండా మనలో అత్యధిక సంఖ్యాకులు ఎక్కడికో ఎందుకో తహతహతో పరుగులెత్తుతుంటాం. ఈ చోటుకు వెళ్ళాలి అనే ఎలాంటి లక్ష్యం లేకుండా గుర్రబండి పరిగెత్తింది. అలా కాకుండా ఏదో ఒక ఉన్నత లక్ష్యం చేకొని దాని వైపుగా వెళ్లేటట్లు మన జీవితాన్ని మలుచుకోవాలి. ఇది ఎంతో కీలకమైంది. దురదృష్టవశాత్తు జీవితంలో అత్యధిక సంఖ్యాక జనులు ఎటువంటి ఉన్నతమైన ఆశయం లేకుండా అంధకారమయ జీవితంలో కొట్టిమిట్టాడుతూ సాగిపోతుంటారు. ఉన్నత ఆశయాన్ని చేకొన్న వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఆశయరహితుడై జీవిస్తున్న వ్యక్తి 50,000 తప్పులు చేస్తాడని నేను బల్లగొద్ది చెబుతున్నాను. కాబట్టి ఒక ఉన్నతమైన ఆశయాన్ని చేకొనడం మంచిది అని స్వామి వివేకానంద చెప్పిన విషయానికి పై సంఘటన అర్థం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.